ఓకే అండి. ఒకప్పుడేమో వీటిని చూస్తే భయపడ్డారు, ఇప్పుడు గూగుల్ పే లేదా ఫోన్ పే లేదా ఎక్కడ ఉన్నావు ఏ కాలంలో ఉన్నావు అని అడిగే పరిస్థితులు వచ్చాయి, లైఫ్లోకి వచ్చేసి. సో ఈ వ్యాలెట్ ప్రపంచం, ఈ వ్యాలెట్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్ అంట కదా, ఇది జరుగుతూనే ఉంది. ప్రాక్టికల్ నేను చెప్పేయండి, ప్రాక్టికల్ గానే ఉంటాయండి, కొత్త విషయాలు కాదు. అయితే ఈ డిజిటల్ బ్యాంకింగ్ సిస్టమ్ జరుగుతుండేటప్పుడు ఏం జరుగుతుంది, మనీయే కదా ట్రాన్సాక్షన్ జరుగుతుంది, డబ్బులే కదా. ఈ డబ్బులు ఏమవుతుంది తెలుసా, మనకు తెలియకుండా ఇది కూడా డిజిటల్ అయిపోతుంది, ఇది కూడా డిజిటల్ గా మారిపోయింది, డిజిటల్ కరెన్సీ, డిజిటల్ మనీగా మారిపోతుంది. అదేంటండి అంటే, ఇంతకుముందు మనం ఏం చేయాలన్నా నోట్ రూపంలో వ్యవహారాలు చేసేవాడు, పనులు చేశారు, ఎవరికి డబ్బులు ఇవ్వాలన్నా నోట్లో ఇచ్చేవాడు, బ్యాంకులోకి వెళ్ళి డ్రా చేసి నోట్ రూపంలో, ఏటీఎంలోకి వెళ్ళి డ్రా చేసి నోట్ రూపంలో ఇస్తాం, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం కొంత. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, గూగుల్ పేలో ఒక 1000 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటే 1000, 10,000 ఇవ్వాలంటే 10,000 అనే నెంబర్ని మనం ఫీడ్ చేసి సెండ్ చేస్తే అది వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటి, డబ్బులు వెళ్ళిపోయింది, డబ్బులు ఫార్మేట్ మారిపోయింది, నోట్ ఫార్మేట్ నుంచి నెంబర్ ఫార్మేట్ లోకి వచ్చింది. 100,000 రూపాయలు, 100,000 రూపాయలు 500 రూపాయలు 2,000 రూపాయలు అట్లా నోట్లో తీసుకోవాలి మనం. ఇప్పుడు అవసరం లేదు, అకౌంట్ మొబైల్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తే మన అకౌంట్ లోకి వచ్చేస్తే వాటిని మనం వాడుకుంటున్నాం. వాళ్ళు ఏం చేశారు, 2, 5 సున్నాలు వేసి ఓకే కొట్టారు, మనకు వచ్చింది. మనం కూడా అంతే, అందరికి అలాగే డబ్బులు ఇస్తారు ఆల్మోస్ట్ కదండి. అప్పుడు ఏమైందంటే మనీ కరెన్సీ డిజిటల్ కరెన్సీగా, నెంబర్ కరెన్సీగా మారిపోయింది. ఫ్యూచర్ అంతా ఇలాగే ఉంటుంది, డిజిటల్ కరెన్సీ ఎంట్రెన్స్. ఓకే అండి, నోట్ కరెన్సీని అవాయిడ్ చేస్తూ క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని మన ఇండియా కూడా అమల్లోకి తీసుకొస్తుందండి. అందరూ చేసేస్తున్నారు, మనం లేటుగా చేస్తున్నాం, ఇది పరిస్థితి. సో బ్యాంకింగ్ డిజిటలైజేషన్ అవ్వడం, మనీ డిజిటల్ గా అవ్వడం అనేది మనం చూస్తూనే ఉన్నాం, మన లైఫ్ లో ఒక పార్ట్ గా మారిపోయిన విషయం. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఈ విధంగా డిజిటల్ యాక్టివిటీస్ ఎందుకు జరుగుతున్నాయి, అందరికీ ఇది చేయడం కుదిరిద్ది అంటే అందరూ అలవాటు అయిపోతారు, అందరూ అలవాటు అయిపోతారు. స్టెప్ బై స్టెప్ గా, అన్ని ఒకసారి జరగవు, స్టెప్ బై స్టెప్ గా కొంతకాలానికి చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు అందరూ కూడా సాధారణంగా అయిపోతారు. ఇప్పుడు చూడండి, కూరగాయలు అమ్మేవాళ్ళు వస్తున్నారు, ఫోన్పే స్కానర్ పెట్టుకొని వస్తున్నారు, చిన్న చిన్న టీ స్టాల్ చూడండి స్కానర్ పెట్టుకుని ఉన్నారు. ఓకే అండి, ఏదైనా టెంపుల్స్కి వెళ్తే ఉండీలో డబ్బులు ఏమంటారు, స్కానర్కి కొట్టేయండి అంటున్నారు కదండి. సో భయంకరమైన చేంజెస్. ఇక రేపొద్దున ఇంకా రావాల్సిన ఒక మార్పు ఏంటంటే, బెగ్గర్స్ వాళ్ళు కూడా వాళ్ళ ప్లేట్లో స్కానర్ పెట్టుకొని ఉంటారు. సో అది రాబోయే రోజు. ఓకే అండి, ఆ విధంగా డెవలప్ అవుతున్న విషయం ఓవర్ నైట్ లో జరగదు, స్టెప్ బై స్టెప్ గా జరిగింది. అయితే ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఈ మార్పులను ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఇంటర్నెట్ రావడం వల్ల. బాగా అర్థం చేసుకో, ఇంటర్నెట్ తెలుసు కదా అందరికీ, ఒకప్పుడు అందరికి అందుబాటులో లేదు, ఇప్పుడు సాధారణ వ్యక్తి కూడా అందుబాటులో వచ్చేసింది ఇంటర్నెట్. ప్రపంచం ఇంటర్నెట్ ప్రపంచం అయిపోయిందండి, ఇంటర్నెట్ వల్లనే ప్రపంచం రన్ అవుతుందండి, మనిషి లైఫ్ కానీ ప్రపంచం కానీ అన్ని విషయాలు ఇంటర్నెట్ మూలంగా మూవ్ జరుగుతుందండి. మారిపోయింది ప్రపంచం, ఇంటర్నెట్ ప్రపంచం అయిపోయింది కదా, దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే అన్ని కూడా సులభంగా తొందరగా పనులు జరిగే మార్గాలు, అభివృద్ధి అంటారు, డెవలప్మెంట్. సో ఇంటర్నెట్, అయితే బ్యాంకింగ్ కరెన్సీ డిజిటల్ అవుతుంది కదా, ఇంటర్నెట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మేధావులు, విజనరీస్ అంటారు, వాళ్ళు ఏం చేశారంటే ఈ కరెన్సీలో కొన్ని మార్పులు తేవాలి, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి ఇంటర్నెట్ ప్రపంచం రెడీ అవుతున్నప్పుడు ఇంటర్నెట్ కరెన్సీని రెడీ చేయాలి, ఇంటర్నెట్ మనీని రెడీ చేయాలని చెప్పి ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితమే ఇంటర్నెట్ ఎప్పుడైతే ప్రపంచంలోకి వచ్చిందో అప్పుడే వీళ్ళు ఒక ఇంటర్నెట్ కరెన్సీ రెడీ చేశారు, దాన్ని డిజిటల్ కరెన్సీ అంటారు, దాన్ని ఎలక్ట్రానిక్ కరెన్సీ అని కూడా అంటారు. ఇది ఒక 20 సంవత్సరాల క్రితం వింటూ వచ్చామండి, ఇప్పుడు అందరూ మాట్లాడుకునే పరిస్థితుల్లోకి వచ్చేసిందండి, దాన్ని అందరూ వాడుకునే పరిస్థితుల్లో కూడా వచ్చేసింది. ఫ్యూచర్లో ఈ కొత్త కరెన్సీ ఉంటుంది. ఇప్పుడు మనం నోట్ కరెన్సీలో ఉన్నాము, పాత వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే నాణేల్లో ఉన్నారు, కాయిన్స్. ఆ పాత వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే రంగురాళ్లలో ఉన్నారు. ఆ పాత వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే వస్తు మార్పిడి వ్యవస్థ, బార్టర్ సిస్టమ్ అంటారు. అట్లా కరెన్సీ ఎప్పుడు మారుతూనే ఉందండి, జనరేషన్స్ టు జనరేషన్. కొత్త విషయం ఏం కాదు, పాత విషయమే, కానీ మనం కొత్తగా మాట్లాడుకుంటున్నాం, వింత ఏం కాదండి, ఇది ఎలా జరిగింది అలా జరిగింది కాదు, జరుగుతున్న విషయమే. ఓకే, మార్పు సహజం, సో యాక్సెప్ట్ చేయాలి. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఇంటర్నెట్ కరెన్సీ రెడీ అయ్యి అది
మనం వాడే కరెన్సీకి బదులుగా ఆ కరెన్సీ ఎంటర్ అవుతుంది, వచ్చేసింది లోపలికి, వచ్చేసి 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇప్పుడే అటు గవర్నమెంట్కి అటు జనానికి అవేర్నెస్ వచ్చి ఇప్పుడు చాలా వరకు వచ్చేసింది. ఫ్యూచర్లో అందరం ఆ కరెన్సీలో ఉంటామండి. మనీ రివల్యూషన్, కరెన్సీలో చేంజ్, డిజిటల్ కరెన్సీలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్న కరెన్సీ, న్యూ కరెన్సీ, ఓకే అండి. కరెన్సీ అంటే ఎట్లా డెవలప్ చేస్తారు జనంలోకి? డిజిటల్ కరెన్సీ ఎలా డెవలప్ చేస్తారు అంటే బ్యాంకింగ్ కదండి. ఇప్పుడు బ్యాంకింగ్ ఏముంటుంది? డిజిటల్ అవుతుంది కదండి. సో డిజిటల్ కరెన్సీ, డిజిటల్ బ్యాంకింగ్ కొత్తగా వస్తుంది. ఈ రెండు విషయాలనే మనం ఒక బిజినెస్ కింద మాట్లాడుకోబోతున్నాం, ఓకే అండి. ఇది విషయం. ఇప్పుడు బిజినెస్ మాట్లాడుకుందాం, ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి, ఏం చెయ్యాలి, ఓకే అండి. అయితే ఏంటి కొత్త కరెన్సీ, ఈ డిజిటల్ కరెన్సీ ఏంటంటే డిపి అంటారండి, డిజిటల్ పాయింట్స్ అనే కరెన్సీ. ఈ డిజిటల్ పాయింట్స్ ఈక్వల్ టు యుఎస్ డాలర్ అండి. యుఎస్ డాలర్ తో సమానం, రూపీస్ తో సమానం కాదు, డాలర్ తో సమానం. ఒక డిపి మనకు అందుబాటులోకి వచ్చింది అనుకోండి, 75 రూపాయలు ఉన్నట్టు, 10 ఉంటే 750, 100 ఉంటే 7500, ఓకే అండి. 1000 ఉంటే 75,000, 1,00,000 ఉంటే 750,000. అట్లా మనం అంత ఈజీగా ఇన్కమ్ ని ఎర్న్ చేసుకునేలాగా మనకి హెవీ ఇన్కమ్ వచ్చింది. ఆశ్చర్యపడొద్దండి, ఈక్వల్ టు డాలర్స్ ఇక నుంచి మనం అది ఎర్నింగ్ చేసుకోబోతున్నాం. అందుకని మనసు పెట్టి అర్థం చేసుకున్నాం, ఓకే అండి. ఇప్పుడు ఈ డిపి అనే కొత్త కరెన్సీని ప్రజల్లోకి తీసుకొచ్చేది ఎలా తీసుకొస్తారు అంటే ఒక డిజిటల్ బ్యాంకింగ్ మూలంగా తీసుకొస్తారు. అప్పుడు ఈ డిజిటల్ బ్యాంకింగ్, కొత్తగా డెవలప్ అవుతున్న డిజిటల్ బ్యాంకింగ్ లో ఒక కొత్త కరెన్సీని, డిపి అనే కరెన్సీని డెవలప్ చేసే ప్రాసెస్ మన అందరికీ ఒక వ్యాపారంగా, ప్రాక్టికల్ వ్యాపారంగా వచ్చిందండి. ఇది ఎవరు చేస్తున్నారు అంటే పాల్వైన్ ఇంటర్నేషనల్. బాగా వినండి, పాల్వైన్ ఇంటర్నేషనల్, ముత్యాల మాలని, ఓకేనా. పాల్వైన్ ఇంటర్నేషనల్ అనేవాళ్ళు యుఎస్ నుంచి దీన్ని స్టార్ట్ చేశారండి. యుఎస్ ఇది ఆఫీస్ ఓరియంటెడ్ కాదండి, సర్వర్ ఓరియంటెడ్ అంటారు. గూగుల్ పే, ఫోన్పే ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుందండి, సర్వర్ బేస్. దీని గురించి ట్రైనింగ్ క్లాస్ లో చెప్తారు. వీళ్ళు ఏం చేశారు అంటే డిపి అనే ఒక కొత్త కరెన్సీని ఈక్వల్ టు డాలర్ 75 రూపీస్ వాల్యూలో ఒక డిజిటల్ బ్యాంకింగ్ సిస్టమ్ మూలంగా, సిస్టమ్ అంటే బాల్విన్ అనేది డిజిటల్ బ్యాంకింగ్ సిస్టమ్ అండి. టోటల్ గా బ్యాంకింగ్ గా ఉంది, బ్యాంకింగ్ సిస్టమ్ అండి. ఫ్యూచర్ లో చాలా పెద్ద బ్యాంక్ గా రావడానికి, గ్లోబల్ బ్యాంక్ గా రావడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ యాక్టివిటీ లోకల్ కాదండి, గ్లోబల్, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక పెద్ద యాక్టివిటీ అండి. అన్ని దేశాల్లో జరుగుతున్న యాక్టివిటీ ఫ్రమ్ యుఎస్, యుఎస్ నుంచి స్టార్ట్ అయితే ప్రపంచంలో అన్ని దేశాలకండి. ఇప్పుడు ఇది స్టార్ట్ అయ్యి 2015, 5 సంవత్సరాలు అయిపోయింది, కొత్తదేం కాదు. ఈ 5 ఇయర్స్ లో నియర్లీ 150 కంట్రీస్ లోకి వెళ్ళిపోయిందండి. 8 కంట్రీస్ తప్పితే అన్ని కంట్రీస్ లోకి వెళ్ళిపోద్దు. టెర్రరిస్ట్ కంట్రీస్ తప్పితే ఇంకా అన్ని కంట్రీస్ లోకి వెళ్ళిపోద్దు. దాని గురించి కూడా ట్రైనింగ్ క్లాస్ లో చెప్తారు. అదేవిధంగా 2018 జనవరి మంత్ లో మన ఇండియాలోకి వచ్చిందండి. ఇండియా, మన ఇండియాలో ఇది 3rd ఇయర్. ఇక్కడ కూడా పాతదేనండి, నార్త్ లో స్టార్ట్ అయ్యి సౌత్ లో డెవలప్ అవుతుంది, నెగటివ్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు పాజిటివ్ గా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో ఆల్ ద స్టేట్స్ అండి, ఆల్ ద స్టేట్స్, ప్రతి స్టేట్ లో ఉందండి. ఒరిస్సా దగ్గర, చండీస్గఢ్, అట్లాంటి నార్మల్ స్టేట్స్ లో కూడా బాల్విన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఈ బాల్విన్ సిస్టమ్ లో కస్టమర్స్ ఒక 30 లాక్ మెంబర్స్ ఉన్నారండి. సాధారణమైన విషయం కాదు ఇది, చాలా పెద్ద విషయం అండి. చాలా షార్ట్ పీరియడ్ లో అంత పెద్దగా రావడం అంటే దీని గురించి చాలా అవేర్నెస్ డెవలప్ అవుతుంది, పబ్లిసిటీ కూడా జరుగుతూ అందరికి తెలుస్తుంది. అందుకని అంతమంది వచ్చారండి, వరల్డ్ వైడ్ గా అంతమంది ఉన్నారు. చాలా షార్ట్ పీరియడ్ లో జరిగింది, ఇండియాలో పెద్దగా జరుగుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ వాళ్ళు ఇండియాని బేస్ చేశారు, ఓకే అండి. ఇది విషయం. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే డాక్టర్ డానియల్ జాన్సన్ అనే ఒక పెద్ద వ్యక్తి అండి. డాక్టర్ డానియల్ జాన్సన్ ఈయన ఎవరంటే ఒక మ్యాథమెటికల్ సైంటిస్ట్ అండి, ఒక ఫినాన్షియల్ అనలిస్ట్ అండి. 200 మంది రిచెస్ట్ పీపుల్ లో వరల్డ్ లో ఒక వ్యక్తి అండి. ఇతనే కాదండి, ఇతని వెనకాల ఒక పెద్ద గ్రూప్ ఉంది. బాల్విన్ వెనకాల ఒక పెద్ద గ్రూపే ఉంది. వీళ్ళు ఎవరంటే ప్రపంచ అధినేతలే చెప్పొచ్చు.
ట్రైనింగ్ క్లాస్ లో వీళ్ళ గురించి చెప్తారు, ఇప్పుడు టైం లేదు. ఇంకా చాలా పెద్ద విషయం అండి. ఒక కరెన్సీ రెడీ చేసి దాన్ని ప్రపంచంలో ప్రపంచ దేశాలకు తీసుకెళ్తున్నారు అంటే సాధారణ వ్యక్తులు కాదు, అందుకని కొంచెం పెద్దగా ఆలోచించండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే బాగుంది సార్, కానీ ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు అవసరం. ఏం చేస్తే ఇన్కమ్ ఉన్నాయి, చాలా హెవీ ఇన్కమ్ అంటే చెప్పాను కదా. సింపుల్ అండి, వెరీ సింపుల్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మా డిజిటల్ బ్యాంకులో ఆల్విన్ సిస్టమ్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్తున్నారండి, అంతే, కేర్ లేదు. ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోండి అంటున్నారు. జనరల్ గా మన అందరికి బ్యాంకులు అకౌంట్ ఉంటాయి, వాటిలో మనం ఆపరేట్ చేసుకుంటుంటాం. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని రూల్స్ వచ్చాయి. ప్రతి ఒక్కళ్ళు బ్యాంకు మూలంగానే అన్ని వ్యవహారాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి. కానీ ఓకే, ఆల్రెడీ మాకు అకౌంట్ ఉంది కదా, కలరింగ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు ప్రాఫిట్, మా బెనిఫిట్ ఏంటి, ఎందుకు చేయాలి అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మన బ్యాంక్ లో మన అకౌంట్ ని మనం ఆపరేట్ చేసుకోవాలంటే మన డబ్బులు దాంట్లో ఉండాలి, మనం సంపాదించిన డబ్బులు దాంట్లో ఉండాలి. కానీ పాల్విన్ లో అకౌంట్ ఓపెన్ చేస్తే పాల్విన్ మూలంగా మనకి డబ్బులు వస్తాయి, అది వ్యత్యాసం. అందుకోసం దీంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. ఓకే ఓకే అండి. ఒకటేమో పర్ల్ అనే ఒక అకౌంట్, పర్ల్ అనే ఒక అకౌంట్, అట్లానే దీనికి ఇంటర్నల్ గా అగేట్ అని ఒక అకౌంట్ ఉందండి. అగేట్ ఎందుకంటే ఈ పర్ల్విన్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ లో అకౌంట్ ఓపెన్ చేస్తే బిజినెస్ ఉంది కదా, ఆ బిజినెస్ లో ప్లాన్ ఏ అని ఒక ప్లాన్ ఉందండి, ప్లాన్ బిలో ఒక ఒక ఇన్కమ్ ఉంది. రెండు రకాల ఇన్కమ్స్ ఒకేసారి, రెండు రకాల ఇన్కమ్స్ ఉన్నాయి, ప్లాన్ ఏ ప్లాన్ బి. ఈ ప్లాన్ ఏలో పర్ల్విన్ అనే పర్ల్ అనే అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం, ఇంటర్నల్ గా అగేట్ అనే ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటామండి. ఓకే అండి, దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత కూడా నిదానంగా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, వినాలి. సరే అండి, ఎంత కావాలి అంటే, ఏం కావాలి అంటే, మీ పేరు, నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉంటే మీ అకౌంట్ స్పాట్ లో ఓపెన్ అయిపోతుంది, స్పాట్ లో ఓపెన్ చేసేసుకోవచ్చు, విత్ ఇన్ ద సెకండ్స్ లో జరిగిపోతుంది. ఓకే, ఎంత కావాలి అంటే 3750 రూపీస్ అండి. 3750 రూపీస్ ని అంటే ఈ అకౌంట్ కి 2250, ఈ అకౌంట్ కి 1500, సో 3750. ఓకే అండి, ఒకసారి పే చేస్తే మనకి అకౌంట్ వస్తుంది. 3750ని డైరెక్ట్ గా వీళ్ళకి పే చేయడానికి లేదు, ఎందుకంటే వీళ్ళ కరెన్సీ డిపి యుఎస్, మనది ఇండియన్ రూపీస్ కదండి, వర్కౌట్ కాదు. అప్పుడు ఈ డబ్బుల్లో మీరు ఒక 50 డిపిలు కొనుక్కోవాలండి, 50 డిపిస్ కొనుక్కోవాలి. అది మీకు సీనియర్స్ వెంటనే చేసి ఇచ్చేస్తారు, అందుబాటులో ఉంది ఆ కరెన్సీ, సింపుల్ గా స్పాట్ లో చేసి ఇచ్చేస్తారు. మీరు 2750 పే చేస్తే చాలు, 50 డిపిలు వస్తాయి. 50 డిపిలు వచ్చింది అంటే రెండు అకౌంట్స్ ఓపెన్ అయిపోతాయండి, మీకు రెండు అకౌంట్స్, 50 డిపి అంటే 30+20 అండి. ఫస్ట్ ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని రెండోది కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకు, మొదటే చేసేస్తే అయిపోద్ది కదా అని చెప్తున్నాను. పర్ల్ అండి, పర్ల్ అకౌంట్ ఓపెన్ అయిపో. సరే, అకౌంట్ ఓపెన్ అయితే బెనిఫిట్ ఏంటి అంటే, ఈ పర్ల్ అకౌంట్ కి 4 రకాల ఇన్కమ్స్ ఇస్తారు. ఈ అగేట్ ఇన్కమ్, అగేట్ అకౌంట్ కి 2 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఓకే అండి, ఓకే. ఒక ఇన్కమ్ పేరు డైరెక్ట్ ఇన్కమ్ అని ఒకటి ఉందండి, డైరెక్ట్, స్లోగా చెప్తా వినండి. ఇంకొకటి టీమ్ పెర్ఫార్మెన్స్ అని ఒక ఇన్కమ్ ఉంది, ఫాస్ట్ ఇన్కమ్ అని ఒక ఇన్కమ్ ఉంది. ఇంకొకటి ఆశ్చర్యంగా ఆటో పూల్ ఇన్కమ్ ఉందండి, ఆటో పూల్ ఇన్కమ్. ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్ అండి. మొదట్లో నేను చెప్పాను కదా, ఈ బిజినెస్ లోకి వస్తేనే మనకు ఒక అమౌంట్ దొరుకుతుంది అని చెప్పి, ఈ అకౌంట్, ఈ ఫెసిలిటీ ద్వారా ఆ ఇన్కమ్ మనకి ఆటోమేటిక్ గా చేరిద్ది, దీని గురించి కూడా చెప్తారు. అయితే అగేట్ అనే ఇన్కమ్ లో ఈ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఈ అకౌంట్ లో ఉంటారు ఆటోమేటిక్ గా. దీనికి టీమ్ పెర్ఫార్మెన్స్ అనే ఒక ఇన్కమ్ వస్తుంది, ఒక ఆటో పూల్ ఇన్కమ్ కూడా వచ్చింది అండి, ఆటో పూల్ ఇన్కమ్. అట్లా ఒక 6 రకాల ఇన్కమ్స్ ఒకే పనిలో మనకి డెవలప్ అవుతాయి. ఓకే అండి, అందుకోసం రెండు అకౌంట్స్, ఒక పర్ల్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు అగేట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు తర్వాత కూడా, అది మీ ఇష్టం. ఓకే, అయితే పర్ల్ అకౌంట్ యూజ్ చేసేటప్పుడు, మీరు అకౌంట్ హోల్డర్ అయ్యారంటే మీకు రెండు వస్తువులు ఇస్తారండి, రెండు ప్రోడక్ట్స్ ఇస్తారు. ఒకటి ఈ వ్యాలెట్ అనే ఒక అకౌంట్ ఇస్తారు, ఇంకొకటి ఒక ఇంటర్నేషనల్ యాప్ ఇస్తారండి, బాల్వైన్ ఇంటర్నేషనల్ యాప్, గూగుల్ పే ఫోన్పే లాగా.
మన అకౌంట్ కు ఉంటే మనం గూగుల్ పే ఫోన్ పే అటాచ్ చేసుకుంటాం కదా, అట్లా ఇంకొక ప్రోడక్ట్ ఇస్తారు. రెండు ప్రోడక్ట్స్ అండి. ఈ రెండు ప్రోడక్ట్స్ ని డిజిటల్ ప్రోడక్ట్స్ అంటారండి. ఇది డిజిటల్ యుగం కదా. సో అప్పుడు మనీ సర్క్యులేషన్ కాదండి. కొంతమంది అడుగుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు, మనీ సర్క్యులేషన్ అంటే కాదండి. డిజిటల్ వస్తువులు రెండు కొనుక్కుంటాం, అది 50 డిపిలతో మనం కొనుక్కుంటామండి. ఓకే, ఇప్పుడు ప్రయోజనం ఏంటి అంటే ఇన్కమ్, ఇన్కమ్ అండి. దానికోసమే కదా వచ్చాం. ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే, మీరు పర్ల్ అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ హోల్డర్ అయ్యారంటే ఇది గ్లోబల్ అకౌంట్ అండి. గ్లోబల్ అకౌంట్, పర్మనెంట్ అకౌంట్, మనకు మాత్రం కాదు మన జనరేషన్ కండి, నామినేషన్స్ కి వెళ్ళిపోద్ది, మనకేమన్నా అయినా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇండియాలో కాదు, గ్లోబల్ గా వాడుకోవచ్చు. అంత పెద్ద అకౌంట్, పర్మనెంట్ అకౌంట్. ఓకే అండి. ఆదాయం ఏంటి అంటే, మీరు మీ అకౌంట్ ని బేస్ చేసుకొని, ఓకే అండి, ఎవరినైనా ఎంతమందినైనా మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఒక ఇంట్రడక్షన్ మీద మీకు 15 డిపిలు ఇస్తారండి. ఎప్పుడంటే స్పాట్ లో ఇచ్చేస్తారు. స్పాట్ ఇన్కమ్ 15 డిపిలు అంటే 1125 రూపీస్. దీన్ని మీరు వెంటనే వాడుకోవచ్చు. స్పాట్ లో ఇచ్చేస్తారు, విత్ ఇన్ ద సెకండ్స్ లో ఇచ్చేస్తారు. స్పాట్ ఇన్కమ్ అండి. ఇదే దీంట్లో ఉన్న ఒక గొప్ప విషయం. ఓకే అండి. ఎక్కడికన్నా వెళ్ళి వర్క్ చేస్తే నెలకు ఒకసారి 15 రోజులు, వారం రోజుకోసం వస్తాయి, కానీ ఇక్కడ స్పాట్ లో అండి. అది గొప్ప విషయం. ఓకే అండి. అలా మీరు ఎంత మందిని ఇంట్రడ్యూస్ చేస్తారో అంతమంది మీద మీకు 15 డిపిస్ వస్తూ ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. అలా ఎంతమందినైనా చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ గా చేయొచ్చు. 20, 30, 50, 100 మందిని కూడా, 1000 మందిని కూడా మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. వాళ్ళకి 4 రకాల బెనిఫిట్స్, మీకు 4 రకాల బెనిఫిట్స్, అది చెప్తున్నా. ఒక్కొక్క రిఫరల్ మీద 15 డిపిలు. ఓకే అండి. అయితే వీళ్ళు కూడా వర్క్ చేస్తారు కదా, మీరు ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళు వర్క్ చేస్తారు కదా, వాళ్ళ మీద నుంచి కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. ఓకే అండి. అయితే ప్రస్తుతానికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే 15 డిపిస్, ఇన్ కేస్ వీళ్ళు ఎవరైనా 15 డిపిస్ ప్లస్ 1.25 టీమ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇస్తారండి. వీళ్ళు ఎవరైనా వర్క్ చేసినప్పుడు టీమ్ పెర్ఫార్మెన్స్, వాళ్ళ మీద నుంచి టీమ్ పెర్ఫార్మెన్స్ వచ్చిందండి, 1.25 డిపి వస్తుంది. అట్లనే ఫాస్ట్ ఇన్కమ్, దాని గురించి కూడా మీకు చెప్తారు. ఓకే అండి. అయితే ఇది కాకుండా ఇంకొక ఇన్కమ్ ఉందని చెప్పాను కదా, ఆటో పూల్ ఇన్కమ్. ఆటోమేటిక్గా ఒక ఇన్కమ్ వస్తుంది వితౌట్ వర్క్, నాన్ వర్కింగ్ అంటారు. ఇదేమో వర్కింగ్ ఇన్కమ్, స్పాట్ లో వచ్చింది. 3 రకాలండి, 15, 1.25, ఫాస్ట్ ఇన్కమ్. అయితే నాన్ వర్కింగ్ ఇన్కమ్ అండి, వర్క్కి సంబంధం లేకుండా ఆటోమేటిక్గా ఒక ఇన్కమ్ వస్తుంది. ఎలా వస్తుందండి ఆటోమేటిక్గా, ఒక డౌట్ ఉండొచ్చు. ఈ వర్క్ జరుగుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి ప్రాఫిట్ వస్తుందండి. ఈ ప్రాఫిట్ని మనకి షేర్ చేస్తారు. ఎవరికి, అందరికి. ఈ బాల్విన్ సిస్టమ్ లో బ్యాంక్ లోకి వచ్చే ప్రతి కస్టమర్ కి ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళ ప్రాఫిట్ ని షేర్ చేస్తారు. ఈ షేరింగ్ మీకు సీనియారిటీ సీరియల్ బేసిస్ లో వస్తుందండి. ఇది ఒక పద్ధతి. ప్రతి ఎవరు ఎంటర్ అయినా, ఎవరు అకౌంట్ ఓపెన్ చేసినా గ్లోబల్ గా వాళ్ళు సీనియారిటీ బేసిస్ లో ఉంటారు. ఈ విధంగా ఉంటారు, గ్లోబల్ సీనియారిటీ, వేలల్లో లక్షల్లో ఉంటారండి. అయితే వీళ్ళు ఇచ్చే నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎంత ఇస్తారంటే 43,856.40 డిపిస్ ఇస్తారు. ఈ అమౌంట్ ఒక్కసారి ఇవ్వకుండా 8 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తారు. 8 ఇన్స్టాల్మెంట్స్, ఒక పద్ధతి మాట, ఒక లెక్క, అది ట్రైనింగ్ క్లాస్ లో చెప్తారు. ఈ 8 ఇన్స్టాల్మెంట్స్ లో ఇచ్చే ఇన్కమ్ సీనియారిటీ బేసిస్ లో మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చిద్దండి, అది 0.4 డిపి అంటే 30 రూపాయలు ఇండియాలో. రెండో ఇన్స్టాల్మెంట్ వచ్చింది సీనియారిటీలో మళ్ళీ 16 డిపిలండి. మూడో ఇన్స్టాల్మెంట్ వచ్చింది 64. నాలుగో ఇన్స్టాల్మెంట్ 256. ఐదో ఇన్స్టాల్మెంట్ 512. ఆరో ఇన్స్టాల్మెంట్ 2048. సెవెంత్ ఇన్స్టాల్మెంట్ 8192. ఫైనల్ ఇన్స్టాల్మెంట్ 37768. ఈ విధంగా 32768 డిపి వస్తాయి. టోటల్ గా చూస్తే 43,856.40 డిపిస్ మీకు ఖచ్చితంగా రిసీవ్ అవుతాయి. దీంతో సంబంధం లేకుండా గ్లోబల్ ప్రాఫిట్ లో నుంచి వస్తాయి. ఎవరికైనా వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. మీకు వస్తే మీరు ఇంట్రడ్యూస్ చేసిన ప్రతి ఒక్కరికి బెనిఫిట్. ఇంత పెద్ద ఇన్కమ్ 43,856 డిపిస్ అంటే ఎంత అండి, ఇంటూ 75 రూపీస్ కదా, ఈక్వల్ టు డాలర్స్. అప్పుడు ఎంత అవుతుంది అంటే, ఇది రూపీస్ లో 32 లక్షల రూపీస్ కనీసం మనకి ఈ బిజినెస్ లో దొరుకుతుంది. ఇది ఈ బిజినెస్ లో ఉన్న గొప్ప విషయం.
సో గుర్తుపెట్టుకో సార్ ఎవరికి వస్తుంది అంటే అందరికీ వస్తుంది ఎవరికైనా సరే ఓకే అండి అయితే ఇది ముఖ్యం కాదండి ఇది ముఖ్యం కాదు ఇది స్లో అండ్ స్టడీగా వస్తుంది గ్లోబల్ వైడ్ గా రావాలి కదా ఒక స్లో అండ్ స్టడీగా సిస్టమేటిక్ గా డెఫినెట్ గా వచ్చింది అయితే ముఖ్యమైన ఇన్కమ్ ఏంటంటే వర్కింగ్ ఇన్కమ్ వర్కింగ్ ఇన్కమ్ లో ఏం చెప్పాను నేను మూడు రకాల ఇన్కమ్స్ అండి త్రీ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఒకటి 15 డిపిస్ ఒకటి 1.25 డిపి ఫాస్ట్ ఇన్కమ్ చెప్పాను కదండి అది ఎలా అంటే ఇప్పుడు మీరు ఎవరిని ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేసినా స్పాట్ లో 15 డిపిలు వచ్చేస్తాయి కదా ఎగ్జాంపుల్ గా ఒక 10 మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేశారనుకోండి స్పీడ్ గాను స్లో గాను అంతా మీ ఇష్టమే అప్పుడు 150 డిపిలు వస్తాయి ఈ 150 డిపిల్ని మీరు వెంట వెంటనే వాడుకోవచ్చు ఎందుకంటే మీ డబ్బులే ఓకే అండి ఎలా వాడుకోవాలో చెప్తాను మీ డబ్బులు ఓకే అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే అట్లీస్ట్ కనీసం ఒక 4 మెంబర్స్ అయినా మీరు ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్తున్నారు నలుగురినైనా మీరు ఇంట్రడ్యూస్ చేయండి దీంట్లోకి వచ్చారు కాబట్టి ఇన్కమ్ ఎర్నింగ్ లోకి వచ్చారు కాబట్టి ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు మన టైం ఫ్యాక్టర్ ప్రాబ్లం లేదు ఓకే అండి అకౌంట్ ల్యాప్స్ అయిపోయేది లేదు తొందరగా చేస్తే మనకు తొందరగా డబ్బులు వస్తాయి స్లోగా చేస్తే స్లోగా వస్తాయి మన ఇష్టం ఓకే అండి ఒక నెల ఒక 3 నెలలు ఒక 6 నెలలు సంవత్సరం ఆ లెక్కలు దీంట్లో లేదండి అంతా మన ఇష్టమే ఒక నలుగురిని మీరు ఇంట్రడ్యూస్ చేస్తే ఎంత వస్తాయండి 4, 15, 60 డిపిలు వస్తాయి కదా మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేస్తే 60 వస్తాయి ఒక 10 మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేస్తే 150 డిపిలు వస్తాయి సో అయితే ఎంత ఇన్కమ్ వచ్చినా కూడా మీకు ఎంత ఇన్కమ్ మీరు రిసీవ్ చేసుకున్నా కూడా మీకు వచ్చిన ఇన్కమ్ లో అవుట్ ఆఫ్ యువర్ ఇన్కమ్ లో నుంచి ఒక 50 డిపిలు అండి 50 డిపిస్ ని మీరు సపరేట్ గా సేవ్ చేసుకొని వచ్చిందంతా కాదండి వచ్చిన దాన్ని మీరు వాడుకుంటూ ఒక చిన్న అమౌంట్ సేవ్ చేసి దాన్ని మీరు అప్గ్రేడ్ చేశారనుకోండి మీ అకౌంట్ కి మీరు అప్గ్రేడ్ చేశారంటే రిటర్న్ చేశారంటే మీ అకౌంట్ అప్గ్రేడ్ అవుతుందండి అప్గ్రేడ్ అంటే ప్రమోట్ అవుతుంది ఆ ప్రమోషన్ పేరు కోరల్ ఓకే అండి కోరల్ ఎందుకు సార్ కోరల్ అవ్వాలి ఎందుకు అవ్వాలి అంటే ఈ కోరల్ మీద మీకు రెండు బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ అకౌంట్ మీద రెండు బెనిఫిట్స్ అది ఎట్లా అంటే స్పాట్ ఇన్కమ్ మళ్ళీ ఒక ఆటోపూల్ ఇన్కమ్ అండి రెండు రకాల బెనిఫిట్స్ బాగా వినండి కోరల్ అయ్యారంటే మీ టీం పెరుగుతూ ఉండేటప్పుడు ఎవరన్నా కోరల్ అయ్యారనుకోండి వాళ్ళ మీద నుంచి మీకు 20 డిపిలు వస్తాయండి ఒక్కొక్కళ్ళ మీద నుంచి 20 డిపిలు వస్తాయి మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ ఎవరు ఇంట్రడ్యూస్ చేసిన 1.25 డిపి వచ్చింది అడిషనల్ గా నియర్లీ 100 రూపీస్ మీరు ఇంట్రడ్యూస్ చేస్తే 15 డిపిలు 1,125 రూపీస్ ఇది కాకుండా మీ టీమ్ లో వాళ్ళు మీకులాగా కోరలుగా మారితే ఒక లెక్క ప్రకారం మీకు 20 డిపిలు ఇస్తారండి దీన్ని ఫాస్ట్ ఇన్కమ్ అంటారు ఒక 10 మంది అయ్యారనుకోండి కోరల్స్ 10 × 20 ఎంత 200 డిపిలు వస్తాయి అది ఎవరి ఇన్కమ్ అది మీ ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు ఓకే అండి అందుకోసం కోరలు అవుతారు వేరే ఏం లేదు సో అట్లా మూడు రకాల ఇన్కమ్స్ అండి స్పాట్లు ఇచ్చేస్తారు ఇది కూడా స్పాట్ ఇన్కమ్ కోరల్ కదండి కోరల్ కన్వర్ట్ అయినప్పుడు మీకు ఒక్కొక్కళ్ళ మీద నుంచి 20 డిపిలు వస్తాయి ఎంత మంది ఉంటే అంత ఎగ్జాంపుల్ గా 10 మంది అంటే 200 డిపిలు వస్తాయి కదా అయితే ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఇంకొక ఆటో పూల్ ఇన్కమ్ కూడా ఇస్తారండి ప్రాఫిట్ లో నుంచి ఈ జరుగుతున్న బిజినెస్ లో నుంచి వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ ని మళ్ళీ మీకు షేర్ చేస్తారు మీకే కాదండి ప్రపంచవ్యాప్తంగా ఎవరు కోరల్స్ అయినా వాళ్ళందరికి ఇస్తారు దీన్ని కూడా సీనియారిటీ సీరియల్ బేసిస్ లో 8 ఇన్స్టాల్మెంట్స్ లో ఆటోమేటిక్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది మొదటి ఇన్స్టాల్మెంట్ 8తో స్టార్ట్ అవుతుంది అలా పెరుగుతూ 8 ఇన్స్టాల్మెంట్స్ లో 175,000 డిపిలు మీకు ఆటోమేటిక్ రీచ్ అయితే ఇంటూ 75 రూపాయలు అండి 1 crore 32 lakh rupees ఏది ఇది కాకుండా కోరల్కి వచ్చే ఆటో పూల్ కాకుండా కోరల్కి ఇది సపరేటెడ్ ఓకే అండి ఇది ఇచ్చాక ఇది ఇవ్వడం కాదండి మీరు పెరలయ్యి కోరలు ఎంతసేపట్లో అయిపోతారు ఆ మధ్య గ్యాప్ లో ఇది స్టార్ట్ అవుతుంది ఇది స్టార్ట్ అవుతుంది సో రెండు బెనిఫిట్స్ అందుకోసం అవుతాయి ఒకటేమో వర్క్ సంబంధం లేకుండా ఒకటేమో ఆటోమేటిక్ కింద వర్క్ జరుగుతుంటే బెనిఫిట్ స్పాట్ ఇన్కమ్ ఒకటేమో ఫ్యూచర్ ఇన్కమ్ రెండు బెనిఫిట్లు అండి అందుకని కోరలు అవుతుంది ఓకే అండి ఇదే విధంగా ఇంకొక ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసుకోండి మీకు ఇష్టం అయితే ఓకే అండి ఇంకొక ఇద్దరు కూడా ఇంట్రడ్యూస్ చేసుకోండి ఇద్దరు కాదు ఎంత మందిని ఇంట్రడ్యూస్ చేస్తే అన్ని 15 ఎగ్జాంపుల్ గా 10 మందిని ఇంట్రడ్యూస్ చేస్తే 150 వస్తాయని చెప్పాను కదా అదే ప్రాసెస్ లో ఇంకొక ఇద్దరిని కూడా మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు ఒకవేళ 5 గురో 10 మందో మీ టీంలో ఉంటే మీరు ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు కూడా వర్క్ చేస్తుంటారు కదా వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళ మీద నుంచి మీకు 1.25 డిపి టీం పెర్ఫార్మెన్స్ వస్తూ ఉంటుంది
ఓకే అండి. ఆ విధంగా ఈ కోరల్ ఇన్కమ్స్, ఈ టీమ్ పెర్ఫార్మెన్స్ ఇన్కమ్, మీరు డైరెక్ట్ గా ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వచ్చే ఇన్కమ్స్, ఈ మూడు రకాల ఇన్కమ్స్ మీకు ఎప్పుడైతే ఒక 100 డిపిస్ వస్తాయో, ఒక 200 వస్తాయో, ఒక 300 డిపిలు వస్తాయో, వచ్చిన డిపిలు వచ్చినట్టుగా మీరు వాడేసుకోవచ్చండి. ఎందుకంటే అది మీ డబ్బులు కాదు. ఓకే అండి. వెంట వెంటనే వాడేసుకోవచ్చు మీ ఇన్కమ్ మన ఇష్టం అంతా. అయితే ఈ ఇన్కమ్ ని వాడుకుంటూ ఒక 100 డిపిస్ ని మనం సేవ్ చేసుకొని మీకు ఇష్టమైన టైమింగ్ లో, అంతా మీ ఇష్టం అండి, మళ్ళీ మీరు సిస్టమ్ కి రిటర్న్ ఇచ్చారంటే 100 డిపిస్ ని మీరు ప్రమోట్ అవుతారండి. మళ్ళీ ఓనిక్స్ అనే ఒక అకౌంట్ హోల్డర్ గా ప్రమోట్ అవుతారు. ఓనిక్స్ ఎందుకు కావాలండి ఓనిక్స్ గా అని మనకు డౌట్ రావచ్చు. ఇక్కడ కూడా మీకు మళ్ళీ మీకు రెండు రకాల ఇన్కమ్స్ వస్తాయి, అందుకోసం అవుతాం. ఒకటి ఏంటంటే మీ టీం మీరు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 15 డిపిలు, వాళ్ళు డెవలప్ అవుతున్నప్పుడు 1.25 డిపి, వాళ్ళు ప్రమోషన్లోకి వెళ్ళినప్పుడు కోరల్ అయినప్పుడు 20 డిపి. అదేవిధంగా మీ టీమ్ లో కూడా ఎవరైనా ఓనిక్స్ అయ్యారంటే వాళ్ళ మీద నుంచి మీకు 40 డిపిస్ వస్తాయండి, స్పాట్ లో వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్ ఒక 10 మంది అయ్యారనుకోండి ఓనిక్స్ మీ టీమ్ లో, ఇంటూ 4 కదా 40 కదా, 400 డిపిలు వస్తాయండి. సో ఈ విధంగా టీమ్ లో ప్రమోషన్స్ మీద నుంచి ఇన్కమ్ వస్తుంది. ఈ ప్రమోషన్ మీద వచ్చే ఇన్కమ్ ని ఫాస్ట్ ఇన్కమ్ అంటారు. ఫాస్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్, టీమ్ పెర్ఫార్మెన్స్ ఇన్కమ్, ఫాస్ట్ ఇన్కమ్, మూడు రకాల ఇన్కమ్స్ మనకి స్పాట్ లో వస్తాయి. అందుకోసం మనం ఓనిక్స్ అవుతాం. ఓకే, స్పాట్ ఇన్కమ్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఆశ్చర్యంగా ఈ ఓనిక్స్ లెవెల్ ఉన్న మీకు మళ్ళీ ప్రాఫిట్ లోంచి ఒక షేర్ వస్తుంది. అది కూడా సీనియారిటీ సీరియల్ బేసిస్ లో ఆటో పూల్ ఇన్కమ్, ఆటో ఫిల్లింగ్ ఇన్కమ్ అంటారు. 8 ఇన్స్టాల్మెంట్స్ లో దీనికోసం మనం లెక్క చూడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మొదటి ఇన్స్టాల్మెంట్ 20తో స్టార్ట్ అయ్యి అది అలా పెరుగుతూ 8 ఇన్స్టాల్మెంట్స్ లో 524,000 డిపిలు ఆటోమేటిక్ మీ అకౌంట్ కి జనరేట్ అయితే ఇంటూ 75 రూపీస్ ఈక్వల్ టు డాలర్ 3,90,00,000 రూపాయలు వస్తుంది దాని మీద మాత్రమే. అందుకోసం ఓనిక్స్ అవుతుంది. ఓకే అండి. ఒకటేమో ఫ్యూచర్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అంటారు, మన కోసం ఒక అమౌంట్ రెడీ అవుతూ ఉంటుంది. ఇంకొకటి మెయిన్ ఇన్కమ్ ఏంటంటే స్పాట్ లో మనం డబ్బులు తీసుకొని మనం పెద్ద లెవెల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం. ఓకే అండి. ఇక్కడ మీరు చూసారంటే మీరు ఇంట్రడ్యూస్ చేస్తే ఎంతమంది ఉంటారో వాళ్ళండి, అదేనండి మీ పని. ఆ తర్వాత వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంటారు. ఓకేనా. దీన్ని మీరు అర్థం చేసుకొని తెలుసుకొని వాళ్ళకి చెప్పడం వల్ల ఇది జరుగుతుంది. లేదంటే మీటింగ్ అండ్ ట్రైనింగ్ సిస్టమ్, ఇప్పుడు జూమ్ మీటింగ్స్ లో ఉన్నాం, కోవిడ్ ఉంది కాబట్టి జనరల్ గా బయట మీటింగ్స్ అన్ని ఊర్లో జరుగుతాయి. అన్ని ఊర్లో నాకులాగా ఎంతో మంది చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రతి చోట్ల ఈ విధంగా జరుగుతుంది. అంటే మీటింగ్ అండ్ ట్రైనింగ్ సిస్టమ్ ద్వారా ఇది డెవలప్ అవుతుంది. ఇది మాకు రాలేదేంటి, మేము చెప్పలేం కదా, మాకు తెలియదు కదా అనే ఒక ప్రాబ్లం ఇక్కడ ఉండదండి. మీరు నేర్చుకునేంత వరకు మీ సీనియర్స్ మీకు సపోర్ట్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ చూసారంటే మీరు ఒక చిన్న ఎఫర్ట్ చేశారంటే ఒక నాన్ వర్కింగ్ ఇట్సెల్ఫ్ 32,130 to 398 అంటే 43,800 డిపిలు, 175,000 డిపిలు, 3,95,000 డిపిలు, ఓకే అండి, 8,000 డిపిలు పైన వస్తే అది ఇండియన్ రూపీస్ లో 5.5 crore మినిమం ఇన్కమ్ ఇన్ ద టాల్విన్ సిస్టమ్. 5.5 crore అదేంటి నాన్ వర్కింగ్ స్లో అండ్ స్టడీగా ఆటోమేటిక్ మన కోసం ఫిక్స్ అయిపోయిందని గుర్తుపెట్టు. అయితే అతి ముఖ్యమైన ఇన్కమ్ ఏంటండి, వర్కింగ్ ఇన్కమ్. ఈ వర్కింగ్ ఇన్కమ్ లో మీ డైరెక్ట్ రిఫరల్ లో 15 డిపిస్, కోరల మీద 20, ఓనిక్స్ మీద 40. అదేవిధంగా క్వాడ్స్, అమితిస్, టోపాస్, రూబీ అనే ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. ఆటోమేటిక్ వెళ్ళిపోతారండి దీంట్లో. మొదట తెలియదు, వచ్చిన తర్వాత అన్ని అర్థం అవుతాయి కదా స్లో స్టెప్ బై స్టెప్ గా. అప్పుడు మనం ఆ ప్రమోషన్స్ లోకి వెళ్ళిపోతే ప్రతి ప్రమోషన్ మీద నుంచి మీకు స్పాట్ ఇన్కమ్ ఉంటుంది. చాలా హెవీగా ఉంటుంది, చెప్తే బాగోదని చెప్పడం లేదు, ఇప్పటికి చెప్పింది చాలా హెవీ, ఎక్కువ చెప్పారు, బట్ చెప్పాలి, ఉండే విషయం ఇదే కాబట్టి చెప్తున్నాను. ఆ ప్రాసెస్ లో ఈ ఈ ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. అందరూ పెరల్ గా వచ్చిన వ్యక్తి ఎవరైనా సరే ఈ రూబీ దాకా వెళ్ళిపోతాడు ఆటోమేటిక్. అయితే ఈ ఇన్కమ్ 8 లెవెల్స్ లో ఇస్తాడండి. 8 లెవెల్స్ ఎట్లా, మీరు స్పాట్ ఇన్కమ్ ఇది ముఖ్యమండి దీంట్లో. డైరెక్ట్ గా మీరు రిఫర్ చేసిన వ్యక్తుల మీద 15 డిపిలు, టీమ్ డెవలప్ అవుతున్నప్పుడు టీమ్ పెర్ఫార్మెన్స్ 1.25 డిపి, ప్రమోషన్ మీద ఫాస్ట్ ఇన్కమ్ అంటారని చెప్పాను కదా అది 20, 40, 400, 2000,
ఇన్కమ్ అప్ టు 8 లెవెల్స్ లో ఇస్తారండి స్పాట్ ఇన్కమ్. బాగా అర్థం చేసుకోండి, స్పాట్ మనకి ఇది కావాలి ముఖ్యంగా ప్రతి ఒక్కరు. ఈ 8 లెవెల్స్ లో ఎలా ఇస్తారు అంటే, మీరు ఎవరిని ఇంట్రడ్యూస్ చేసినా అది ఫస్ట్ లెవెల్ అండి. ఎంత మంది ఉంటారో అంతమంది, వీళ్ళు నలుగురితో స్టార్ట్ చేయమంటారు. మీకు ఎక్స్టెండ్ గా వెళ్ళాలంటే ఒక 20 మెంబర్స్ అడుగుతారండి ఈ సిస్టమ్ లో. అది కూడా మన ఇష్టమేనండి, ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం మనం వెళ్ళొచ్చు. అది కూడా చెప్తాను, 20, 30, 40, 50 మందితో కూడా మీరు మూవ్ చేసుకుంటూ విపరీతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు. నేను మినిమం బిజినెస్ చెప్తున్నా. 8 లెవెల్స్ అంటే మీరు ఇంట్రడ్యూస్ చేసే ప్రతి ఒక్కళ్ళు మీకు ఫస్ట్ లెవెల్. వీళ్ళ మీద 15 టీపీ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు చూసారా, ఈ ఫస్ట్ లెవెల్లో ఉండేవాళ్ళు. వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళందరూ మీకు సెకండ్ లెవెల్. వీళ్ళందరి మీద నుంచి 1.25 టీపీ ప్లస్ వాళ్ళ ప్రమోషన్ లో, వీళ్ళ ప్రమోషన్ లో మీకు 20 డీపీలు వస్తాయి. ఈ సెకండ్ లెవెల్ లో ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళు ఎవరితోమైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. వాళ్ళందరూ మీకు థర్డ్ లెవెల్ గా మారుతారండి. మీరు చేస్తున్నారంటే మీరు చేయరు, వాళ్ళు చేసుకుంటారండి, థర్డ్ లెవెల్ అవుతారు. ఈ థర్డ్ లెవెల్ లో మీకు అందరి మీద నుంచి 1.25 డీపీ, ఈ థర్డ్ లెవెల్ లో ఉండే వాళ్ళ మీద నుంచి మీకు 40 డీపీలు వస్తాయండి ఒక్కొక్కళ్ళ మీద. బిజినెస్ పెరుగుతుండకపోతే మీకు ఇన్కమ్ పెరుగుతుంది. అట్లనే ఈ థర్డ్ లెవెల్ లో ఉండే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారే, వీళ్ళు మీకు ఎంత మంది ఉంటారో ఫోర్త్ లెవెల్ అండి. వీళ్ళ మీద నుంచి 1.25 డీపీ ప్లస్ ఒక్కొక్కళ్ళ మీద నుంచి 400 డీపీ సార్. అట్లా 5th, 6th, 7th, up to 8 లెవెల్స్ వరకు మీకు ఇన్కమ్ వస్తుంది. అదేంటంటే డైరెక్ట్ గా 15 డీపీలు, 1.25 డీపీలు, ఆ తర్వాత 20, 40, 400, 2000, 8000, 4000, 8000 ఈ విధంగా ఈ మూడు రకాల ఇన్కమ్స్ మనకి స్పాట్ లో వస్తాయి. ఈ స్పాట్ లో వచ్చే ఇన్కమ్ ఎంతంటే, ఎంత వస్తుంది అంటే మినిమం ఇన్కమ్ ఎంతంటే డీపీల్లో వచ్చింది అది 2x75 రూపీస్. ఎంత లేదని ఒక 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీని మనం దీంట్లో ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డీపీలు వచ్చింది ఇండియాలో 75 రూపీస్ కాబట్టి మనకి హెవీగా వచ్చింది. ఖచ్చితంగా డెఫినెట్ గా దీంట్లోకి వచ్చిన వాళ్ళకి ఈ భయంకరమైన ఇన్కమ్ దొరికిద్ది. మొదట్లో చెప్పానండి ఆశ్చర్యమైన ఒక సోర్స్. ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు, సిస్టమ్ మారిందండి, లోకం మారుతుంది. ఇప్పుడు కొంతమందికి ఈ విషయాలు తెలుసు, అందరికి తెలియబోతున్నాయి. మార్పులు అనేది సహజం కదా, మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఎఫర్ట్స్ పెట్టామంటే ఇంత పెద్ద మొత్తం ఉందండి మన దగ్గర ఖచ్చితంగా. ఇది బిజినెస్. అయితే ఇంకొన్ని డౌట్స్ ఉంటాయండి. ఏదో చైన్ లింక్ సిస్టమ్ లాగా ఉంది కదా, ఓకే అండి, మనీ సర్క్యులేషన్ కాదని చెప్పాను, చైన్ లింక్ సిస్టమ్ కదా, ఎంఎల్ఎం కదా, అట్లా మనకు ఫీలింగ్ రావచ్చు. ఇదంతా తెలిసిందే కదా, జరగదు, మనకు కష్టమని అనుకోవచ్చు. ఈ రెండు చెప్తాను మీకు, ఎట్లా ఇస్తాడు ఇంత పెద్ద ఇన్కమ్, ఎట్లా ఇస్తాడు, అది సాధ్యమా అనే ఫీలింగ్ రావచ్చు. దీనికి ముందు ఇంకొకటి చెప్తాను ఏంటంటే, ఈ డీపీ అనే కరెన్సీ మనకి వస్తూ ఉండేటప్పుడు దీన్ని డీపీలో వస్తే మనం ఏం చేసుకుంటాం, మనకేం ప్రయోజనం? ఏ ప్రయోజనం లేదు. మన ఇండియన్ రూపీస్ లో దాన్ని మనం వాడుకుంటే మనకు ప్రయోజనం కదండి, వాడుకోవడం, దాచిపెట్టుకోవడం ఇవన్నీ చేస్తే ప్రయోజనం. అది సింపుల్ గా చేయొచ్చండి దీంట్లో. ఎట్లా అంటే ఈ అకౌంట్ కి మీ బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేసుకోవచ్చండి. మీ బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ అథారిటీ ఇచ్చారు. మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయితే ఈ డీపీల్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి మీ అకౌంట్. అది రూపీస్ లోకి కన్వర్ట్ అయ్యి ఈక్వల్ టు డాలర్ రేట్ లో మీ అకౌంట్ లోకి రూపీస్, మన ఇండియన్ రూపీస్ కరెన్సీ వచ్చేస్తుంది. సందేహం వద్దు, మళ్ళీ మళ్ళీ అడగొద్దు, డీపీ అనే కరెన్సీని మీ బ్యాంక్ అకౌంట్ మూలంగా మన ఇండియన్ రూపీస్ గా క్యాష్ కింద తీసుకోవచ్చు. ఓకే అండి, గట్టిగా చెప్తున్నా. రెండోది ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఒక యాప్ ఇస్తారని చెప్పాను కదా, గూగుల్ పే ఫోన్ పే లాగా. ఈ యాప్ లో మీరు కరెంట్ బిల్ కట్టుకోవచ్చు, గ్యాస్ బిల్ కట్టుకోవచ్చు, మీ సెల్ ఫోన్ రీఛార్జ్లు చేసుకోవచ్చు, మీ ల్యాండ్ లైన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇంత మాత్రం కాదండి, యూటిలిటీ బిల్స్, గవర్నమెంట్ బిల్సే కట్టుకోవచ్చు. ఈ డీపీలోంచి ఆటోమేటిక్ గా బిల్స్ వెళ్ళిపోతాయండి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మీరు చేతితో ట్రాన్స్ఫర్ చేస్తే క్యాష్ అయిపోద్ది, ఇక్కడ కూడా మీరు బిల్స్ పే చేస్తే ఆటోమేటిక్ గా కరెన్సీలు వెళ్ళిపోద్ది. ఇదే కాకుండా గ్లోబల్ షాపింగ్ రెడీ అవుతుంది, బయట షాపింగ్స్ రెడీ అవుతున్నాయి, హోటల్స్ రెడీ అవుతున్నాయి, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఏరియాస్, ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, అట్లా అన్ని ఫెసిలిటీస్ ఈ యాప్ ద్వారా మనం వాడుకోవచ్చు. ఇంతేకాదు సేవ్ చేసుకోవచ్చు. ఇంతేకాదు మీ టీం పెరుగుతున్నప్పుడు మీ టీమ్ కి మీరు డీపీ ఇవ్వచ్చు. గ్లోబల్ గా
మీ ప్రపంచవ్యాప్తంగా మీకు తెలిసిన వాళ్ళు బంధువులు ఫ్రెండ్స్ ఎవరున్నా మీ అకౌంట్ లో నుంచి మీరు వాళ్ళకి డిపి ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వచ్చు. తర్వాత ఫ్యూచర్ లో డిపిస్ ఎక్కువగా వచ్చినప్పుడు ఈ బిజినెస్ లో వస్తాయండి గ్యారంటీగా ఒక వ్యక్తికి. ఎక్స్చేంజర్స్ కూడా మారచ్చండి, ఎక్స్చేంజర్స్ అంటారు డిపి ఎక్స్చేంజర్స్. ఇప్పుడు ఎవరో చేస్తారు కానీ రేపొద్దున మనకే ఆ అథారిటీస్ ఆ ఫెసిలిటీస్ వస్తున్నాయండి, దీంట్లో మనమే ఎక్స్చేంజర్స్ గా మారే పరిస్థితులు ఉన్నాయి. అది సిస్టమ్ లో ఉంది, ట్రైనింగ్ క్లాస్ లో చెప్తారు మీకు. ఓకే అండి, ఇది ఒక విషయం. సో బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం, యూటిలిటీ బిల్స్ కట్టుకోవడం, షాపింగ్స్ అవన్నీ చేయడం అనేది ఊరికే జరుగుతుందండి. ఇండియాలో ఆటోమేటిక్ గా జరిగిద్ది అంటే జరగదండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ రూల్స్ ఉన్నాయండి, లా ఉందండి, ఆ లా ప్రకారం ఇది జరుగుతుందండి. ఓకే అండి, ఆ లా గురించి మీకు ట్రైనింగ్ క్లాస్ లో చెప్తారు ఎట్లా పర్మిషన్స్ వచ్చాయని. ఇప్పుడు చెప్పడం కుదరదు కదా, తెలుసుకోండి. తర్వాత ఈ అకౌంట్ కి విపరీతమైన సెక్యూరిటీ ఉందండి, భయంకరమైన సెక్యూరిటీ, హ్యాకింగ్ జరగకుండా. తర్వాత ఎవరు ఏం జరిగినా ట్రాన్సాక్షన్స్ అంతా అప్డేట్ అయ్యేలాగా భయంకరమైన సెక్యూరిటీ, దాన్ని కూడా ట్రైనింగ్ క్లాస్ లో చెప్తారు. ఇది విషయం. తర్వాత ఇది చైన్ లింక్ సిస్టమ్ కాదు అని చెప్పారు. ఎలాగా చైన్ లింక్ లో మీరు బిజినెస్ చేస్తూనే వెళ్ళాలండి, అప్పుడే మీకు డబ్బులు ఇస్తారు, కట్ అయితే ఇవ్వరు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు కోరల్ గా మారి ఒక నలుగురిని ఇంట్రడ్యూస్ చేసి కోరల్ గా మారి ఆ తర్వాత మీరు దీన్ని వదిలేయచ్చండి, వదిలేసుకోవచ్చు. ఓకే అండి, ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరు. అప్పుడు మీకు ఈ 4 మెంబర్స్ మీద ఎంత డబ్బులు డెవలప్ అవుతున్నప్పుడు రావాలని వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఒక ఆటో కూల్ ఇన్కమ్ ఉంది కదా, అది ఆటోమేటిక్ వచ్చింది చాలు అనుకుంటే సరిపోదు, మీరు వదిలేయచ్చు. కానీ మీరు వదిలేసిన సాల్వెన్ సిస్టమ్ మిమ్మల్ని వదలదండి. వదలకుండా ఏం చేస్తుంది అంటే మీరు కోరలుగా మారారు కదా అని వీళ్ళు గ్లోబల్ ప్రాఫిట్ నుంచి ఒక ఆటో పూల్ ఇన్కమ్ మీకు జనరేట్ చేస్తారండి. అదెంత, 175,000 డిపిలు ఆటోమేటిక్ గా వస్తాయి. దాని వాల్యూ ఎంత, 1,32,00,000. దీన్ని తీసుకోకుండా ఉంటాము మనం, కుదరదు కదా. అప్పుడు ఏం చేయాలి అంటే ఓనిక్స్ అయిపోయి ఆ ఇన్కమ్ తీసేసుకోవచ్చు, ఇంకొక ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసి ఓనిక్స్ అయ్యి తీసేసుకోవచ్చు. అప్పుడు వదిలేయచ్చండి, ఇది నాకు అవసరం లేదని వదిలేయచ్చు. కానీ వీళ్ళు వదలరండి, వదలకుండా ఈ పొజిషన్ లో మీరు ఉన్నారు కాబట్టి మీకు మళ్ళీ ఒక ఆటో పూల్ ఇన్కమ్ ప్రాఫిట్ నుంచి షేర్ 524,000 డిపిలు ఆటోమేటిక్ గా జనరేట్ అయితే అది 3,90,00,000 అండి. సో ఈ విధంగా మనం వదిలేసినా మనం దాన్ని మర్చిపోయినా మనకు వద్దు అనుకున్న సిస్టమ్ మనల్ని ఐడెంటిఫై చేసి మనం ఏ పొజిషన్ లో ఉన్నామో ఆ పొజిషన్ లో వాళ్ళు ప్రాఫిట్ నుంచి షేర్ ఇవ్వడం జరుగుతుంది. చాలా పెద్ద విషయాలు ఉన్నాయి దీంట్లో, ట్రైనింగ్ క్లాసెస్ లో కొంచెం కొంచెంగా మీకు అన్ని వివరంగా చెప్తారు. ఇది బేసిక్. ఓకే అండి, ఓవర్ గా ఉండొచ్చు, ఆశ్చర్యంగా ఉండొచ్చు, నమ్మబుద్ధి అవ్వకపోవచ్చు, మీరు ఎవరెవరితోనో కంపేర్ చేసుకోవచ్చు, ఇవన్నీ జరిగిపోతుంది. కానీ అర్థం చేసుకొని వచ్చారా, జీవితం ధన్యమండి. అర్థం చేసుకోకుండా రాలేదా, ఎవరేం చేయండి, ఇది వచ్చి రిక్వెస్ట్ కాదు. సో కమ్యూనికేషన్ మాత్రమే, జరగబోతున్న విషయాలు ప్రాక్టికల్ విషయాలు లైఫ్ లోకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, తెలియకపోతే తెలుసుకోండి. నాకంతా తెలుసు అని మాత్రం అనుకోవద్దు. కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నానండి, చాలా మంది ఉంటారు ఇవన్నీ చెప్తుంటారు చేస్తుంటారులే, నాకు తెలియదా, నేను చూడందా చెయ్యిందా అని కొంతమంది ఉంటారు. ఎవరు ఏమి అనుకున్నా ఓకే అండి, అది కరెక్ట్ కాదు, తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఓకే అండి, ఇది ప్రాసెస్. ఓకే అండి, తర్వాత ఎంఎల్ఎం కాదు అని చెప్పాను, ఎంఎల్ఎం సిస్టమ్ కాదు అని చెప్పాను. ఎలా చెప్పాను అంటే వీళ్ళు 8 లెవెల్స్ మీద ఇన్కమ్ ఇస్తారండి డౌన్ లో. ఇది డైరెక్ట్ బిజినెస్ అండి, డైరెక్ట్ గా మనం ఎవరినైనా ఎంతమందినైనా వర్క్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అది ఎవరు ఎక్కువగా వర్క్ చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్స్ దీంట్లో ఉంటాయి, వదిలేసుకుంటే వదిలేసుకోవచ్చు, అయినా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇన్కమ్ ఇచ్చేది 8 లెవెల్స్ అండి, 9, 10, 11, 12 అట్లా ఇవ్వరు. ఇట్లా డెవలప్ చేసుకుంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు. సో లిమిటెడ్ లెవెల్స్ అండి, లిమిటెడ్ లెవెల్స్. సో మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. దీన్ని ఏమంటారంటే అఫిలియేటెడ్ డిజిటల్ ఇన్కమ్ స్ట్రక్చర్ అంటారు. ఓకే అండి, కొత్త విషయం, గ్రహిస్తే తెలుస్తుంది. తెలుసు, నాకు నాకు తెలుసు, నేను చేశాను అనే పాత మూస పద్ధతిలో దయచేసి ఎవరైనా ఉంటే ఉండబాక, తెలుసుకోవడానికి ప్రయత్నించండి, డెవలప్మెంట్ లోకి రండి, ఖచ్చితంగా జరుగుతుంది. సో కొన్ని విషయాలు మీకు చెప్పాను. స్పాట్ ఇన్కమ్ ముఖ్యం అండి, మనకి స్పాట్ లో డబ్బులు వస్తుంది. చేసే పని మన ఇష్టం, ఎంతైనా చేసుకోవచ్చు. మనం చేసిన పనికి సంబంధించి మనకు తెలియకుండానే ప్రాఫిట్ లో నుంచి షేర్ రావడం జరుగుతుంది. అది ఎలా ఇస్తారో ట్రైనింగ్ క్లాస్ లో చెప్తారు. గ్లోబల్ యాక్టివిటీ అండి, ఏదో లోకల్ కాదు, డీసెంట్రలైజ్డ్ యాక్టివిటీ అంటారు. దీని మీద ఎవరికి రైట్స్ ఉండవు, సో ఎవరు ఆపడానికి లేదు. ఇట్ కెన్ బి మూవ్డ్ లైక్ ఎనీథింగ్. ఇది గ్లోబల్ యాక్టివిటీ. ఇదండి విషయం.
బిజినెస్ ప్లాన్ చెప్పాను, స్లోగా చెప్పాను. ఎలాగా కోవిడే కదా, సైలెంట్ గానే ఉన్నాం కదా ఇంట్లో, సో శ్రద్ధగా వింటారని స్టెప్ బై స్టెప్ గా చెప్పాను. చాలా పెద్ద బిజినెస్ అండి, వచ్చాక తెలుస్తుంది. సో సింపుల్ గా తెలిపోవచ్చు, ఈత నేర్చుకుంటే ఎంత దూరం ఈత కొట్టచ్చు కదా. సో ఆ లెవెల్లో ఫస్ట్ ఈత నేర్చుకుంటే ఎంత దూరం వెళ్ళొచ్చు, అంత పెద్ద బిజినెస్ ఇది. ఒక సముద్రం లాంటి బిజినెస్, మనకి ఎంత కావాలో అంత వర్క్ చేసుకొని అంత ఇన్కమ్ తీసుకోవచ్చు. లేదు నేను ఫర్దర్ గా మూవ్ అవుతాను సార్, ఎక్కడా డబ్బులు లేదు, దొరికిన అవకాశం ఇది అంటే యూ కెన్ ఫార్వర్డ్ లైక్ ఎనీథింగ్. దీంట్లో ముఖ్యంగా చెప్తున్నానండి, టీం వర్క్ ఉంటుందండి. మిమ్మల్ని ఎవరో సపరేట్ గా వదిలేసి విడిచిపెట్టరు, ఫోన్ లో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. రేపొద్దున ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ అవుతాయి, జూమ్ లో అవుతాయి, బయట జరుగుతాయి. ఎప్పుడు కనెక్ట్ లో ఉంటాం, అప్పుడే అందరం డెవలప్ అవుతాం. నేను ఏదో సపరేట్ కదా, ఇండివిజువల్ గా ఉన్నాను కదా అని బాధపడాల్సిన అవసరం లేదు. మీటింగ్ అండ్ ట్రైనింగ్ సిస్టమ్ లో డెవలప్ అవుతుంది. అయితే ఎంత తీసుకురావాలండి ఈ బిజినెస్ లోకి? 3,750 రూపాయలు లేదా 2,250 రూపాయలు, మీ ఇష్టం. ఓకే, అట్లనే ఇదే విధంగా అగేట్ అని ఒక 20 DPs ఒక అకౌంట్ వస్తుంది కదా, అగేట్ దానికి కూడా మీకు ఒక ఆటో పూల్ ఉందండి. అది 62 లాక్ రూపీస్ అండి. 87,000 DPs ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి ఇండియాలో. 62 లాక్స్ ఒక అకౌంట్ తో పెరలండ్ అకౌంట్ కు వచ్చారంటేనే మీకు ఆటో పూల్ ఇంకా ఒక 94 లాక్స్ కన్ఫర్మ్ అయిపోద్ది. దీంట్లో కూడా టీమ్ పెర్ఫార్మెన్స్, మీ టీమ్ లో ఉండే వాళ్ళందరూ అగేట్ చేసుకున్నప్పుడు మీకు ఒక్కొక్క డిపి టీమ్ పెర్ఫార్మెన్స్ కింద వస్తే ఈ 50 DPs కూడా మీకు రిటర్న్స్ వచ్చేస్తాయి. సాలరీ ను మీరు ఎంత ఇన్కమ్ ఇస్తారో అకౌంట్స్ ఓపెన్ చేయడానికి, ఆ ఇన్కమ్ ను కూడా రిటర్న్ చేయడానికి ఒక పెద్ద ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఫార్చూన్ ఇన్కమ్ అంటారు దాంట్లో. అది మంత్లీ మంత్లీ ఒక ఇన్కమ్ వచ్చేస్తా ఉంటుందండి మనకి సంబంధం లేకుండానే ప్రపంచవ్యాప్తంగా. సో మనం ఏవైతే పాకెట్ లోంచి పేమెంట్ ఇస్తామో అదంతా కూడా మనకి రిటర్న్ అయిపోద్ది. అలా డిజైన్ చేశారు. పెరలకి మాత్రం ఇస్తాము, పోరలకి ఓనిక్స్ అంతా కూడా ఈ బిజినెస్ లో వచ్చే డబ్బులు ఇస్తాం, కానీ మన పాకెట్ లోంచి ఇవ్వండి, దాన్ని కూడా రిటర్న్ చేసేస్తారు. ఓకే అండి, మీటింగ్ ట్రైనింగ్ సిస్టమ్. ఇంకొకటి ఏంటంటే అడ్వైజ్ ఎవరిని అడగకండి సార్, దయచేసి. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, మా బావకు తెలుసు, మా బాబాయ్కి తెలుసు, మా అబ్బాయికి తెలుసు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు అని చెప్పి వాళ్ళని అడిగి చెప్తానంటారు. వాళ్ళకి తెలియదండి, వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా వాళ్ళ పనిలో వాళ్ళకి అనుభవం ఉన్నా లోక జ్ఞానం ఉన్నా కూడా దీని గురించి తెలియదండి. ఎవరికి తెలుసు? మాకు తెలుసు, మాలాంటి వాళ్ళకి తెలుసు కదండి. వాళ్ళ దగ్గర పోయి అడిగితే వాళ్ళకి ఏం తెలియదు, పైగా తెలియదని చెప్పకుండా అది వచ్చింది కదా, ఇది వచ్చింది కదా, మళ్ళీ ఏంటి అని చెప్తారు. అడ్వైజ్ ఇచ్చేవాడు ఏం చెప్పాలంటే, ఇది నాకు తెలీదు, అదేంటో తెలుసుకొని నువ్వు దాన్ని చెయ్యి, మంచి జరిగితే సంతోషం, చెడు జరిగితే ఏముంది, చెడు జరగడానికి ఏం లేదు కదా, లాస్ అయ్యేది ఏం లేదు కదా, చేయడం వల్ల నీకు బెనిఫిట్ ఉంటే చెయ్యి, అనుభవం తెచ్చుకో, మంచిది, లోకంలో అనుభవం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేవాడు, నిజమైన సలహా ఇచ్చేవాడు. అది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు, ఎరా నువ్వు మళ్ళీ ఈ విషయాలు అడుగుతున్నావు అని బోడి సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. సలహాలు తీసుకోకండి, మీకు మీరుగా ఆలోచించుకోండి ఇండివిజువల్ గా. ఓకే అండి, సో దీన్ని ఫాలో అవుతారని, ఇది విన్నందుకు, ఇంత టైం నాకు ఇచ్చి విన్నందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ బిజినెస్ లోకి నేను ఒక నియర్లీ 1.5 to 2 ఇయర్స్ అవుతుందండి. ఈ బిజినెస్ లో నేను కూడా చేయగలనా లేదా అనే ఉద్దేశంతో వచ్చాను. వచ్చిన తర్వాత బాగా స్టడీ చేస్తూ సీనియర్స్ వాళ్ళ సపోర్ట్ తోటి ముందుకెళ్తూ నేర్చుకున్నాను, అందరికి చెప్పేలాగా వచ్చాను. సోఫాజ్ అనే ప్రమోషన్ లో ఉన్నానండి, నేనే నమ్మడం సోఫాజ్ లెవెల్. ఇట్లా మీటింగ్స్ లో మాట్లాడడం చెప్పడం నాకు మొదట రాదు, తర్వాత నేర్చుకున్నాను, ఇంట్రెస్ట్ ని బట్టి నేర్చుకున్నా, పెద్ద విషయం. సో నేను ఒక్కడనే కాదు, అందరికి చెప్తే మంచిది కదా, ఒక బ్లెస్సింగ్ ఉంటుందని నేర్చుకొని అందరికి చెప్పడానికి ఒక స్కిల్ డెవలప్ చేసుకున్నాను. ఓకే, అంతే. మీరు కూడా చేసుకోవాలనుకుంటే వచ్చింది, దానికి సపోర్ట్ కూడా చేస్తాం. ఏది జరగందంటే ఏం లేదు, మన ఇంట్రెస్టే, మన ఆసక్తే, ఏదైనా కారణం. సోఫాజ్ లెవెల్లో ఉన్నాను. ఈ బిజినెస్ లో నాకు నియర్లీ 30,000 మెంబర్స్ ఉన్నారు. ఓకే అండి, ఇంకా ఈ మీటింగ్ లో 100,000 మెంబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ స్పాట్ ఇన్కమ్, ఆటో పూల్ ఇన్కమ్ కూడా నేను తీసుకుంటున్నాను, అది ఎంజాయ్ చేస్తున్నాను, నాకు వస్తూ ఉంది. తర్వాత ఈ స్పాట్ ఇన్కమ్ ఉంది చూసారా, 15 DPs, 1.25 DPs, 20, 40, 400 అట్లా స్పాట్ లో వచ్చింది కదా టీమ్ లో నుంచి, అది నేను ఒక 25 లాక్ రూపీస్ తీసుకున్నానండి, ఎంత లేదన్న. ఇదండి నా స్టోరీ. సో శ్రద్ధగా విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే మీ ఫ్రెండ్స్ తో మాట్లాడండి, తొందరగా అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి, సలహాలు తీసుకోకండి. సీనియారిటీ ముఖ్యం, స్పీడ్ ముఖ్యం, ఎంత తొందరగా వస్తే అంత తొందరగా బెనిఫిట్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.